పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. వచ్చే 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని, ద్రోణి బలహీనపడిందని తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. వచ్చే 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని, ద్రోణి బలహీనపడుతుందని తెలిపారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ తెలిపింది. పార్వతీపురం, అల్లూరు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.